దేవుని మాట జీవపు ఊట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6-11. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియే చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడల అటువాడితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు వ్రాయిచున్నాను. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.